सीएम रेवंत रेड्डी नायकत्व में कांग्रेस नेतलो राष्ट्र प्रजा संपदन दोचुकुंटुंदनी बीआरएस नागर कर्नूल जिला अध्यक्षुडु अच्चंपेट माजी एमएलए गुव्वल बालराजु विमर्शिंचारु। अच्चंपेटलो पार्टी मुख्य कार्यकर्तलनु उद्देशिंचि आयन मात्लाडारु। सीएम रेवंत रेड्डीकि सोंत जिल्लापै प्रेम उंटे इप्पटिके शंकुस्थापन चेसिन अच्चंपेट एत्तिपोतल पथक निर्माण पूर्ति चेयालनि बालराजु डिमांड चेशारु। अच्चंपेट एमएलए वंशीकृष्ण अनुचरुलु गुप्त निधुलु तावुतू दोरिकिपोयारनि गुव्वल बालराजु आरोपिंचारु। ना निजकवर्ग नलमल बिडन अट्लात मुख्यमंत्री गारोजकवर्ग पैन श्रद्ध वह नाग वेल को ओडंगल पेटर कदा मंत्री पापम वालक ओटल गेलिंबी धर्म पड़ते मुख्यमंत्री स्थाई पेटर मे अभ्यंतर लेकड़े पुटना इकड़ने चस्ता नलमल बिडन अट्नार कदा मेमना निजकवर्ग पैन प्रेम उंटे అభివృద్ధి చేయండి ప్రజల మద్దతు కూడగట్టుకోండి మేము ఒక్కసారి కాదు మమ్మల్ని శాశ్వతంగా ఓడించే విధంగా మీరు చేయండి అభ్యంతరం లేదు గెలవాల్సింది ప్రజలు మనం ఎన్నికల్లో గెలవడం కాదు కానీ అలైన్మెంట్లు మార్చుకుంటా బల్మూర్ మండలంలో అల్లర్లు రేకెత్తించుకుంటా బల్మూర్ మండలంలో రైతు సభ మంత్రి వస్తున్నారంటే రైతులు తిరగబడతారని మంత్రుల పర్యటనలను వాయిదా చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అలవి గాని ఆమేలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ ప్రజల దృష్టిని మరల్చి అధికారంలోకి వస్తే వచ్చిందేమో కానీ వచ్చిన దానికి సార్థకత ఉండాలంటే కనీసం కొన్ని నియోజకవర్గాలైనా సొంత నియోజకవర్గం అంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టండి కానీ వాయిదాల పేరిట ప్రజలను మబ్బి పెట్టడం కాదు మనం ఈ మధ్య కాలంలో మా మిత్రులు కొంతమంది మాట్లాడుతున్నారు అన్న దయచేసి మీరు హైదరాబాద్లోనే అందనటువంటి పరిస్థితి రైతు భరోసా పేరిట రుణమాఫీ గానటువంటి పరిస్థితి ఇవన్నీ చూసుకుంటూ మేము పండుగలు నూక్కొస్తున్నాయి మేమేమో ఏం చేయలేకపోతున్నాం పండుగలను వాయిదాయించేటువంటి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని పండుగలను కూడా వాయిదా వేయించండి అది బాగుంటది కొన్న లేకపోతే మేము ఇంకా అవమాన పడుతున్నామని చెప్పేసి మా నాయకులు మా ప్రజలు ఇక్కడి నుంచి నియోజకవర్గం నుంచి కోరుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ దీపావళి మంచి అందరి జీవితాల్లో వెలుగు నింపినట్టు కనిపించాలి అని అంటే మరొకసారి అచ్చంపేట ఎత్తిపోతల పథకం గురించి ఎప్పుడు పునాది రాయి వేస్తారు ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో ప్రకటించి కనీసం మన అచ్చంపేట ప్రజల ముఖాలలో వెలుగును నింపే ప్రయత్నం చేయండి।